హాయ్ అండి, ఇది నెల్లూరులో పెన్నా నది అని రివర్ బ్రిడ్జ్ ఉండేది. యాక్చువల్లీ ఎప్పుడు ఇది క్లోజ్ ఉండేది, ఓపెన్ వాటర్ వచ్చేది, కానీ ఇప్పుడు గేట్లు పెట్టారు కొత్తగా. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇది మైపాడు బీచ్ అండి, నెల్లూరు మంచి చాలా బాగుంటుంది. నమస్తే నా, ఇలా ఉన్నారు, బాగున్నారా కూడా అన్నవా మీరు అనుకుంటుండొచ్చు. ఏంది హైదరాబాద్లో నుంచి డైరెక్ట్ బీచ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి, కాకపోతే నెల్లూరు వచ్చినా లాస్ట్ నిన్న బయలుదేరిన ఒక ట్రైన్ మొత్తం నెల్లూరు చూపిద్దాం అనుకున్నా మీకు. ట్రై చేసిన కానీ ఆ ట్రైన్ డిలే వల్ల అసలు ప్రాబ్లం అయింది. ఎప్పుడైనా మీరు నెల్లూరు వచ్చే ఉంటే మాత్రం మైపాడు బీచ్ అనేది ఉంటుంది, అక్కడ ఎక్కండి. ఇంకా గుళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది, గుళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి. కాకపోతే మీకు వ్యూస్ కనిపిస్తున్నాయా? ఇదేనా? కాకపోతే నాకు ట్రైన్ డిలే అయిపోయింది, దగ్గర దగ్గర 6 అండ్ 7 అవర్స్ డిలే అయిపోయింది. దాని దగ్గరికి అన్నీ నేను గుళ్ళు అటెండ్ చేయలేకపోతున్నా, అది ప్రాబ్లం అయింది. ఎందుకంటే 1 డే స్టే చేయండి ముందుగా, అలా తర్వాత మళ్ళా తిరుపతి ప్లాన్ ఉంది, చూద్దాం ఏమైతే అనేది. కాకపోతే మీ అందరికీ మొత్తం వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదనా, సారీ ఏమనుకోండి. ఎందుకంటే నెల్లూరులో చూడవలసిన ప్లేసెస్ మెయిన్ గుళ్ళు ఉన్నాయా, గుళ్ళు చాలా బాగుంటాయి. కాకపోతే నాకు ట్రైను మార్నింగ్ 8 గంటలకు వదిలిపెట్టేది, మధ్యాహ్నం 2 గంటలకు వదిలిపెట్టింది. అది మరీ టూ మంత్స్, మళ్ళీ 2 గంటలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చిన బీచ్ నెల్లూరు నుంచి మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అందులో ఆడికి వచ్చినాము, అది డిలే అయిపోయింది. సారీ ఏమనుకుంది. కాకపోతే గుళ్ళు మాత్రం ట్రై చేద్దాం అనుకున్నా అంటే ట్రై చేయలేదు. మొత్తం వీడియో మాత్రం వీలైతే పెట్టాను సరేనా. ఇక 2 రోజులు మాత్రం అన్నింగ్ ఉండదు, తిరుపతి వీడియో మ్యాక్సిమం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న. నేను సపోర్ట్ చేస్తున్నాను మీకు. వీడియో ఇంకా ఏమైనా ఉంటే అప్డేషన్ ఇస్తాను. ఇది తిరుమలకి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్లీ నేను 10 ఇయర్స్ కిందట వచ్చిన, అసలు బ్రిడ్జ్ లేదు ఏం లేదు. కాకపోతే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బయలుదేరితే ఇప్పుడు బ్రిడ్జ్ చాలా బాగుంది. అది నిజంగా చెప్పాలంటే ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా, ఎక్కడ సిగ్నల్స్ లేకుండా బాగుంది బ్రిడ్జ్. ఫస్ట్ టైం ఎక్కుతున్నా అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత కదా తిరుపతి వెళ్ళేది. అది కాకపోతే చాలా బాగుంది. ఇంకోటి రడ్ అవుతుంది, మేబీ అది స్టేషన్ నుంచి ఉండొచ్చు. కాకపోతే ఇదైతే తిరుమల బ్రిడ్జ్ అండి, కొత్తగా స్టార్ట్ అయింది. కొత్తగా అంటే కొత్తగా నేను చూసినంత వరకు అయితే కొత్తగా నా ప్రకారంగా అయితే. ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మాత్రం జస్ట్ రోడే ఉండేది, కింద నుంచి ఇట్లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళడం, ట్రాఫిక్ లేవడం చాలా బాగుంది. మనం చెప్పాను కదా ఇంకో బ్రిడ్జ్ ఓపెన్ అవుతుందని చెప్పి. పైన మీకు వైట్ కలర్ ఇది ఎట్లా కనిపిస్తుందా బ్రిడ్జ్ లాంటిది, అది కొత్తగా ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడికి వెళ్తే నాకు కూడా అంత ఎడలేదు. కాకపోతే నేను అనుకున్న ప్రకారం అయితే రైల్వే స్టేషన్ అనుకుంటున్నా, కానీ ఇంకా వేరే రూట్ ఏమో తగ్గుతుందేమో అనిపిస్తుంది. పేరు చూసారా, శ్రీనివాస సేతు అని చెప్పి. చాలా బాగుంది నిజంగా, వ్యూ కూడా చాలా బాగుంది, అంత బాగుంది. కార్లో షో వాళ్ళకి అయితే అన్నీ చూసుకొని రావచ్చు, కాకపోతే బస్సులో కాబట్టి మనం ఇక్కడ ఆర్జలేం. శ్రీవారి వారి కొండ, తిరుమల కొండలు స్టార్ట్.
ఇది మనం తిరుమల వెళ్ళడానికి మన చెక్కింగ్ అయితే అవుతుందండి. ఇక్కడ ఇక్కడ చెక్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ వెహికల్స్ అయినా, బస్ అయినా, కార్ అయినా, ఈవెన్ టూ వీలర్ మేబీ ఉండొచ్చు కూడా. కాకపోతే బస్సు వచ్చినాం కాబట్టి మేము సారీ కార్లో వెళ్ళాం కాబట్టి ప్రైవేట్ కార్ ట్యాక్సీ కార్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ లోపల తీసుకెళ్ళి మన చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ దగ్గర చెక్కింగ్ చేసుకుంటారు వాళ్ళు. మన లగేజ్ ఏమైనా ఉన్నా దాని స్కానింగ్లో పెడతారు. ఇక్కడ నుంచి స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇది వ్యూ అన్నమాట. స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇది వ్యూ అంటే మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత. ఈ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 5 మినిట్స్ ముంగిటిన వెళ్ళిపోయినా దాని తర్వాత షూట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న చూసారా డీర్ లాంటిది అనిపించింది, అది చేశాను జస్ట్ మీకు చూపించామని. ఇదంతా ఈ నుంచి స్టార్ట్ అండి. నియర్ బై ఒక 45 మినిట్స్ ఎంతో టైం పడుతుంది ఘాట్ రోడ్. కాకపోతే ఇది మన ఓన్ వెహికల్స్ వస్తే ఎక్కడైనా మేబీ ఆపచ్చో లేదో తెలియదు, కానీ కొన్ని దగ్గర ఉన్నాయి ప్లేస్ ఆపడానికి. కాకపోతే మనకి ట్యాక్సీ కార్లో వెళ్తున్నాం కాబట్టి మనం ఎక్కడ వీల్ కాకుండా ఉంటుంది. కాకపోతే అడ్వైజ్ ఏంటంటే పర్సనల్ వెహికల్స్ వస్తే మాత్రం ఈ నేచర్ని మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. చాలా బాగుంటుంది రోడ్ అయితే. ఫైనలీ మనం తిరుపతి కొండపైకి వచ్చేసాము. తిరుమల దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఇక్కడ ఫోటో ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనం ఇక్కడ టోల్ గేట్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి మనకి సంబంధించిన. ఇంకోటి ఏంటంటే నేను ఏం చూసానంటే ఇది మనం గేట్ లోపల దీని లోపలికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే టైం ప్రకారం కూడా తొందరగా వెళ్తే ప్రాబ్లం, ఎందుకంటే ఏ స్పీడ్ లిమిట్ ఉంటుందో అదే స్పీడ్ లిమిట్ ప్రకారంగా పోవాలి. ఇది మనం ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మన తిరుమల టెంపుల్ స్టార్ట్ వెంకన్న స్వామి దేవాలయం. ఇక్కడ మనం ఫోన్లు కానీ లగేజ్ కానీ ఇక్కడ నుంచి డిపాజిట్ చేసి ఒక టోకెన్ ఇస్తారు, అది దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఎందుకంటే దర్శనం తర్వాత మనకి అంటే మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాను. ఫోన్ ఇస్తానికి ఫోన్ నెంబర్ మనం ఫోన్ నెంబర్ చెప్పడానికి కూర్చోడానికి ఉంటాయి. అక్కడ నుంచి మనం కూర్చోబోతున్నాం. చాలామంది అయితే నేను చూసాను కొందరు ఫ్యామిలీతో కూడా ఉన్నారు. అక్కడ ఏమి దొరుకుతాం అలా ఏమి తిరుగుతాం మంచి దేవుని భక్తిలో మంచి కూర్చొని మంచి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అవుతుంది. అప్పటికి కంప్లీట్ చేస్తాను లేటెస్ట్ కాబట్టి అప్పటికి ఎక్స్పీరియన్స్ చేస్తాను. అక్కడ ప్రోగ్రామ్స్ కూర్చొని అది రూమ్ దొరికిపోతే ఎక్కడ ఉంటుంది రూమ్ ఉన్న వాళ్ళని కొద్దిసేపు అక్కడ అనమాట. ఇదంతా బయట లొకేషన్. ఇక్కడ సైడ్ ఇది అన్నదానం చిత్రం అండి. మన దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట. అక్కడ వెళ్ళాలి అన్నదానం మీకు లైన్ ఉంటుంది. రూమ్స్ అవి ఉంటాయి రూమ్స్లో లేకపోతే ఫుడ్ మాత్రం సూపర్ అండి. ఇది మీ గురించి వెళ్తుంది ఎందుకంటే దర్శనం కాగానే రైట్ సైడ్ అనిపిస్తుంది లోపల. ఫోర్ హాల్స్ నెంబర్స్ ఉంటాయి దాంట్లో. ఇది దర్శనం కాగానే బయటికి రాగానే ఇది హోటల్. ఇదేమో లోపల పెయింటింగ్ అండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే పెయింటింగ్ అంత బాగుంది అసలు నిజంగా. మీకు చూపిస్తాను, పాసిబుల్ ఉంటే జూమ్ చేస్తున్నాను చూడండి. అది కొద్దిగా ఎంత అట్రాక్టివ్ ఉందంటే ఆ మూడు నామాలు శంకు అమ్మ అది చాలా బాగుంది అసలు ఆ పెయింటింగ్.
సూపర్. అసలు చెప్పాలంటే ఎవరేసారో తెలియదు కానీ సూపర్ పెయింటింగ్ అసలు. అది బయట నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి. మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసాము, కింద ఎందుకంటే హాల్ నంబర్ బట్టి వెళ్ళాలి కదా లంచ్ కానీ వెళ్ళలేదు. అంటే అన్నదానానికి మాకు 4 హాల్ వచ్చింది, దాని తర్వాత వెళ్ళినామండి. సూపర్ బాగుంటుంది పెయింటింగ్. మొత్తానికి దర్శనం అయిపోయింది అండి. మొత్తానికి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ అయిపోతున్నాము, ఎందుకంటే మాకు టైం మెయిన్ మాకు ఇక్కడ టైం దెబ్బ అవ్వడం. అంటే సింహపురి మాకు లేట్ అయిపోయింది. యాక్చువల్ నెల్లూరు చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మన కుళ్ళ పేరు రాజరాజేశ్వరి టెంపుల్, ఇంకా మన ఏమంటారు రంగనాథ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా 2-3 టెంపుల్ ఉన్నాయి చూసేటివి. కాకపోతే మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే మొత్తం మాకు సింహపురిలో చాలా డిలే అయిపోయింది అనమాట. లేకుంటే మేము అన్నీ కనెక్ట్ చేసుకున్న కింద మనకు వెళ్ళేది కూడా ఉండే, కానీ అక్కడ ఎక్కడ వెళ్ళలేదు. కాకపోతే మెయిన్ తిరుపతి దర్శనం చేసుకోవాల్సి వచ్చిన చేసుకున్నాము, కాకపోతే అక్కడ వెళ్తుంటే బాగుంటుంది. కాకపోతే ఆ ట్రైన్ వల్ల చాలా మిస్ప్లేస్ అయింది. అక్కడ మీరు కనుక కార్లో కనుక వస్తే మాత్రం ఒక్కసారి నెల్లూరు విజిట్ కాండి. మీకు మైపాడు బీచ్ ఉంటుంది, ఇంకా రంగనాథ స్వామి టెంపుల్, రాజరాజేశ్వరి టెంపుల్, ఇంకా పైన నరసింహకొండ అని ఉంటుంది టెంపుల్ బాగుంటుందండి. మళ్ళీ మైపాడు బీచ్ వెళ్ళాలి, ఇంకో గూడూరు బీచ్ అని ఉంటుంది. గూడూరు బీచ్లో మాత్రం మనం వెళ్ళొద్దు, అంటే అది బ్యాచిలర్స్కి మాత్రం సెట్ అవుతుంది, ఫ్యామిలీస్కి మాత్రం సెట్ కాదు. ఎందుకంటే కొద్దిగా డ్రింక్ కొద్దిగా ఎక్కువ చేస్తుంది, అంటే కొందరు ఆ పార్టీ వాళ్ళే కొద్దిగా ఎక్కువ ఉంటారు. ఇక్కడ కొద్ది మొత్తం ఫ్యామిలీ బాగుంటుంది మైపాడు బీచ్లో. ఇంకా పక్కన టెంపుల్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నేను నా ప్రకారం నేను మీకు రిఫర్ చేసేది మాత్రం మైపాడు బీచ్. మీరు హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నారైతే నెల్లూరులో ఒక్కొక్కసారి విజిట్ కండి, మీకు మంచి టెంపుల్స్ ఉన్నాయండి. ఒక 4 టెంపుల్స్ అదే చెప్తున్నాను. నేను మాత్రం సింహపూరి ట్రైన్ మాత్రం, మా ట్రైన్లో వచ్చిన వాళ్ళు మాత్రం సింహపూరి ట్రైన్ మాత్రం ఎక్కగండి నెల్లూరులో. వేరే ట్రైన్ ఏమైనా ఉంటే తీసుకోండి, కాకపోతే కరెక్ట్ టైం పైన ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం మాత్రం దాంట్లో రాకండి. నేను సజెషన్ ఎందుకంటే ఇప్పుడు లేట్ అవుతుంది దానికే తీసుకురావాలి సింహపూరి ట్రైన్కి. ఇది ఘాట్ రోడ్ అంతే ఎంత బాగుందండి నిజంగా. మార్నింగ్ పూట వచ్చాను కదా, మార్నింగ్ పూట ఈవినింగ్ పూట బయలుదేరినా కదా చాలా బాగా అనిపించింది. రాత్రి పూట మాకు అంతగా అనిపించలేదు, కాకపోతే నైట్ పూట ఆ ఘాట్ రోడ్లో డ్రైవర్లకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి ఎంత స్లోగా. దాని తర్వాత మాకు ఈవినింగే మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే న్యూస్ చేస్తున్నారు కదా బాబుని చిరుత తీసుకెళ్ళిందని. అది ఇక్కడే అల్పీరియలు ఎక్కడో ఉందంటే బైవాక్ వస్తున్నారంటే వాళ్ళకి తీసుకెళ్ళింది. పాపం బాబుకి అయితే ఇంక అవదని కోరుకుంటున్నాను దేవుని దయతో. అదండి, ఈ కాకపోతే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాకపోతే ఇంకోటి మెయిన్ ముఖ్య పెట్టుకోవాల్సిన వస్తువులు చిన్నపిల్లలు ఉంటే మాత్రం సెల్లాక్స్ కూడా పెట్టుకోండి. బయట వస్తువులు మీరు ఇక్కడ ఉన్నారంటే 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది, కంపల్సరీ 10% to 50% రేట్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటర్ బాటిల్ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీ దగ్గర 2 పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ గ్లాసెస్ వాటర్స్ ఇస్తారు, మీకు ఫోటో పెడతాను. ఆ గ్లాస్ వాటర్లు ఇంకా యాక్చువల్లీ మనకి 30 రూపీస్ రిటర్న్ ఇస్తారు, కాకపోతే మనకు చెప్పరు ఇవ్వమని చెప్పరు, మనం ఇయ్యం, మనం అట్లా వచ్చేస్తాం 30 రూపీస్ అక్కడనే పోతాయి. అన్ని రేట్లు మాత్రం నియర్ బై హాఫ్ రేట్ ఎక్కువనే ఉంటుంది, హాఫ్ రేట్ ఫుల్ రేట్ ఎక్కువనే ఉంటుంది కొన్ని కొన్ని వస్తువుల పైన. దానికన్నా పిల్లలు కనుక ఉంటే మీరు ఫస్టే స్నాక్స్ కిందనైనా ఇక్కడ ఇంటికా నుంచి కొనుక్కోండి బెటర్, లేదంటే ఇక్కడనే మీకు 500 ఎగిరిపోతాయి. 500 కన్నా ఇంకా ఎక్కువనే అవుతాయి, అన్నీ డబల్ రేట్లు ఉన్నాయి ఇక్కడ. అదండి, ఇంకే మీకు ఈ వీడియో కనుక నచ్చాయని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అది కరెక్ట్ ఉంటే కామెంట్లు పెట్టండి, అది తప్పు పెడితే కూడా కామెంట్లు ఇవ్వండి. కాకపోతే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి, ఫస్ట్ వీడియో అంటే ఇది దీంట్లో ఫస్ట్ వీడియో పర్సనల్ బ్లాగ్, ఏదో నా అనుభూతి మీకు షేరింగ్ చేస్తున్నా అంతే, ఇంకేం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని ఎక్స్ట్రా బ్లాగ్స్. ఓకేనా అండి, థ్యాంక్ యూ. కానీ మీరు జాగ్రత్త, పిల్లలు వచ్చేటప్పుడు మాత్రం సెల్లాక్స్ వచ్చిన డబ్బాలు అది మనం లైన్లో ఉన్న ఒక డబ్బాలు వేసుకోండి, ఒక నీళ్ళ బాటలు పెట్టుకోండి బెటర్. చాలా పిల్లలు అంటే 1 ఇయర్ లోపల, అక్కడ పెద్దవాళ్ళు ఉంటే ఓకే ఏం కాదు, కానీ చిన్నవాళ్ళు మాత్రం సెల్లాక్స్ మాత్రం ఒక దగ్గర మీరు ప్యాక్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా స్నాక్స్ మాత్రం పిల్లలకి తీసుకోవాలనుకుంటే పైన మాత్రం కొండలపైన డబల్ రేట్లు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను డబల్ రేట్లు ఉంటాయి, బడ్జెట్ మనకు ఎక్కువైపోతుంది అది. ఓకేనా అండి, ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, బాయ్.